हाई गा मैं स्वागत मैं चैनल हेमंत गेमिंग गप फेवरेट टॉपिक वे डेली नेने ना चैलेंज बट यह मैं सब्सक्राइबर्स एवरना चैलेंज से चेयलते सो अंदे कामेंट्स मोतम नचना चैलेंज ओनली ए ड्रॉप चैलेंज वा सो अच्छा ओनली ए ड्रॉप चैलेंज मन बैठ एक् लूटिंग से ओनली ए ड्रॉप्स पड़ता है कदा ए ड्रॉप लपले लूटिंग से सो योज वीडियो अदे अंज चैलेंज अदनमेंट मोदी पड़दा నాకు తెలిసి ఏ డ్రాప్ సెకండ్ జోన్ ష్రింక్ అయ్యే టైంలో పడుతుంది అనుకుంటున్నా. సో నేను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది గ్రాండ్ మాస్టర్ వెళ్ళిపోదాం ఈరోజు అనేసి ఆ టైంలో పుష్ చేద్దామని మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా ఇంత క్యాంపింగ్ వేయను బట్ ఫస్ట్ టైం ఇంత క్యాంపింగ్ వేయడం. ఇంకా ఏం చేయలేం, ఛాలెంజ్ కంప్లీట్ అవ్వాలంటే సో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి జోన్ ష్రింక్ అయ్యేదానికి అంటే జోన్ స్టార్ట్ అయ్యేదానికి చాలా సోప్ టైం పడుతుంది. సో అంతవరకు మనం బయట ఓపెన్లో ఉంటే ఈజీగా కొట్టేస్తారనమాట. సో అందుకే క్యాంపింగ్ అయితే వేయేసాను. గట్టిగా కింద చూసారా ఎన్ని స్క్వాడ్స్ ఉన్నాయో, అదే నేను సీరియస్గా ఆడేటప్పుడు గన్స్ అప్పుడైతే నాకు స్క్వాడ్స్ కనిపిస్తుంది, సోలో ఎనిమిస్ అయితే కనబడతారనమాట. సో ఇక్కడైతే పర్ఫెక్ట్లీ ఎయిట్ డ్రాప్ అంటే పర్ఫెక్ట్లీ ఎయిట్ డ్రాప్ అయితే పడిందనమాట. బట్ కిందకి వెళ్దామంటే కొంచెం భయంగా ఉంది. సో ఇక్కడ చూసారు ఎంతమంది ఉన్నారో, డ్రోన్లో నన్ను కూడా చూపించేస్తుంది అనమాట. వాళ్ళందరూ నా పైన ఒక ఫోకస్ పెడితే ఈజీగా అయిపోతాను అనుకుంటున్నా. బట్ వాళ్ళైతే అటుపక్క వెళ్ళిపోతున్నాడు ఎనిమి అయితే. సో ఇక్కడ కూడా ఒక ఎనిమి, ఇక్కడ కూడా ఎనిమి అయితే ఉన్నాడు అనమాట. అరే ఎటుపక్క కూడా ఎనిమినా, పాప అయితే గన్ను చేతులు ఎక్కి ఎత్తుకునింది కానీ మనమైతే ఎస్కేప్ అయిపోయాం. ఇంకా కంప్లీట్గా అవ్వలేదనమాట. సో చూద్దాం, నాకు తెలిసి లాంగ్ రేంజ్ గన్ ఎత్తుకొని కొడితే ఈజీగా అయిపోతాను. వన్ బుల్లెట్ ఆర్ టూ బుల్లెట్స్ అనమాట, ఏదైనా వుడ్ బేకర్ ఏదైనా సంథింగ్ ఉంటే. సో ఎస్కేప్ అయిపోయానా, మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయితే అయిపోయాను. నా దగ్గర హెల్త్ కూడా లేదనమాట. సో అక్కడికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళింది మనమైతే బోన్ ఫైర్ అయితే వేసుకుందాం. అండ్ మనం డ్రాప్ దగ్గర ఎవరు ఎనిమి ఉండకూడదు అని అయితే ఆశిస్తున్నా. ఒక ఎనిమి ఉంటే కూడా ఈజీగా అయిపోతాను అనమాట. సో మన దగ్గర పర్ఫెక్ట్ బెస్ట్ లేదు, హెచ్పి లేదు. సో ఇంకా ఈజీగా అయిపోతాను. మొత్తానికి ఎనిమి అయితే ఎవరు లేదు, పర్ఫెక్ట్గా లూటింగ్ అయితే చేయాల్సిన అనమాట. బట్ మనకి అంటే గన్స్ అయితే దొరికింది, యామో అంతగా లేదు. బట్ నాకు తెలిసి యామో లాస్ట్ జోన్ వరకు నేను హ్యాండిల్ చేయగలుగుతాను. అంతవరకు డ్రాప్స్ పడకుండా ఉంటాయా. సో ఇక్కడ కూడా ఒక డ్రాప్ అయితే పడిందనమాట. సో అక్కడ కూడా వెళ్ళిపోదాం. మనకి టైం దొరికినప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా లూటింగ్ అయితే చేసేద్దాం. ఇంకా ఫైటింగ్స్ దిగాలి కదా, సో అంత లోపల ఫుల్ లూటింగ్ చేసేద్దాం డ్రాప్స్ అంతా. సో అక్కడ నాకు తెలిసి ఎనిమి ఉండరు అనుకుంటున్నా ఆ డ్రాప్ దగ్గర, ఎందుకైనా కొంచెం చూసిపోవాలి. సో తప్పదు ఇంకా డ్రాప్ ఫుల్గా లూట్ చేసుకుంటే మనం ఈజీగా అడచ్చు. ఇక్కడైతే ఎనిమితో ఉన్నాడు అనమాట, ఫుల్ డ్యామేజ్ చేసాడు. అతనికి ఎలాగో డాష్ ఇచ్చాం, నాకు అవుతారు లేండి పక్క. బ్రో నాకు అవ్వలేదు ఏంటి బ్రో, అతనికి ఒక డాష్ ఇచ్చా అండి గన్తో ఎంత కొట్టాను చూసారా, అసలు నాకే అవ్వలేదనమాట. అరే నాకే ఏడు బట్ అరే ఫ్రీ కిల్ అవుద్దు అయితే సమబ్బా, అంటే నా కిల్ యాక్చువల్గా చెప్పాలంటే. సో నా కిల్ ఎవరో నాకు చేశాడు బట్ ఫైనలీ మనకే వచ్చింది అనమాట కిల్. బయటే ఉన్నాడు ఎనిమి అయితే, వెహికల్ వేసుకొని పోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడే ఉన్నాడా వెళ్ళిపోయాడు అన్న డౌట్, ఇక్కడే ఉన్నాడు అనమాట. సో అతనైతే వెహికల్ అయితే ఎక్కాడు. ఒక హెడ్షాట్ కొడతాం, హెడ్ బాగా కనబడుతుంది అనమాట. సో మొత్తానికి డ్యామేజ్ అయితే చేసా, ఒక ఐదు బుల్లెట్ కొడితే మొత్తానికి ఫినిష్ అయితే అయిపోయాడు. వాళ్ళ దగ్గర కూడా నేను లూటింగ్ చేయకూడదు. సో చూద్దాం, ఇంకా ఏ డ్రాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఎవరు ఎనిమి అయితే లేదనమాట, మొత్తానికి సేఫ్గా రీచ్ అయిపోయాం. అండ్ లూటింగ్ కూడా చేసుకున్నాం బట్ మనకి ఇష్టమైన గన్స్ అంటే షార్ట్ రేంజ్ గన్స్ ఏం దొరకలేదు. బట్ ఈ గన్స్తో నాకు తెలిసి మ్యాక్సిమం హ్యాండిల్ చేయగలుగుతాను. రైట్ సైడ్ అయితే వెహికల్ అయితే చూపిస్తుంది. సో ఎనిమి వెహికల్ షిఫ్ట్ అవుతున్నాడు అబ్బా, జీప్ నుంచి ఆ వెహికల్కి ఎక్కుతున్నాడు ఏంటి. సో నాకైతే అయిపోయాడు అనమాట. ఆ టూ వెహికల్స్ ఎక్కినా అతనికి డ్యామేజ్ పడుతుంది, అంటే నేను ఎక్కినా అంటే నేను ఎక్కిన బైక్ కూడా డ్యామేజ్ పడుతుంది. బట్ నేను నా అంటే కొంచెం ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతాను అనమాట. ఒకవేళ టక్కన డ్యామేజ్ పడింది ఫాస్ట్గా దిగేసి నేను గ్లోవల్ అయితే వేసాను ఎవరైనా ఏమి నాకు డ్యామేజ్ చేసి. సో అందుకే అంత తీసుకొని లూటింగ్ చేద్దాం ట్రై చేస్తున్నాం. మనకైతే ఇక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు అనుకుంటున్నా. సో ఏ డ్రాప్ దగ్గర నాకు తెలిసి ఒక ఎవరో ఎనిమి ఉన్నాడు బట్ చూసుకొని పోవాలి. ఇక్కడే ఉన్నాడు బ్రో అతను, ఇంత సోపు నేను చూసుకునే లేదనమాట. సో అతని ముందు వచ్చి కూర్చొని లూటింగ్ చేసుకుంటున్నా. సో ఎలాగో అరే అతను ఎంటెన్ ఒక బుల్లెట్ కొట్టేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ రేంజ్కి వెళ్ళిపోదాం. ఎంటెన్ అంత లాంగ్లో పనిచేయదు, మొత్తానికి నాకైతే అయ్యాడు. ఇంకా మామూలుగా ఉండదు, ఎంటెన్ నమ్ముకొని వచ్చేసాడనమాట షార్ట్ రేంజ్కి. సో అతనైతే ఫినిష్ అయితే చేసేద్దాం. ఇంకా మనకి పర్ఫెక్ట్ లూట్ అంతా ఉంది. ఇంకా ఈ లూట్తో నాకు తెలిసి హ్యాండిల్ చేయాలనుకుంటా. సో ఇక్కడైతే ఇంకో డ్రాప్ పడుతుంది, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి ఈ డ్రాప్ లాస్ట్ అనుకుంటా. మళ్ళీ మనకి జోన్ ష్రింక్ అయిందంటే మళ్ళీ ఈ డ్రాప్స్ పడవ అనిపిస్తుంది. సో ఈ డ్రాప్ లాస్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే లూటింగ్ చేసేద్దాం. పైన అయితే ఫుట్ స్టెప్స్ అయితే వినిపిస్తుంది. పైన ఎనిమి ఉన్నాడా, పైన ఎనిమి ఉన్నాడు. అరే అతనితో కొంచెం చూసి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రాకుండా బ్లాక్ అయితే చేసేద్దాం. అరే యార్ ఏం గన్ లేదబ్బా, మనకి లాంచర్ ఉంది కానీ అది బుల్లెట్స్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇంకా ఏం చేయలేం, పైన ఎనిమి అటుపక్క వెళ్ళాడు, అతనికి డ్యామేజ్ అయితే చేసాం. నాకు తెలిసి మెడికిట్ వేసుకుంటూ ఉంటాడు. సో మనమైతే ఇంకో రష్కి వెళ్ళిపోదాం. ఇంకో రోజా షార్ట్ రేంజ్లో హ్యాండిల్ చేయొచ్చు కానీ
ఒక స్క్వాడ్ ఇలాంటప్పుడు వచ్చి అంటే స్క్వాడ్ వచ్చిందంటే కొంచెం కష్టం అనమాట. మనకి డ్యామేజ్లు ఎక్కువే పడుతుంది అనమాట, 30-30 అలా పడుతుంది. సో మొత్తాన్ని ఫినిష్ అయితే అయిపోయాడు. అతని దగ్గర లూటింగ్ చేయకూడదు మర్చిపోయినాను. సో జస్ట్ మిస్ అనమాట లూటింగ్, అంటే లూట్ బాస్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. సో ఇంకా మనకి జోన్ కూడా షింక్ అవుతుంది. నాకు తెలిసి ఏ డ్రాప్స్ ఇంకా పడవు అనుకుంటున్నా. అరే ఇదేంటి అడ్డంగా ఉంది. సో నేనే వెళ్ళి డాష్ ఇచ్చాను లేండి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అండ్ ఇంతవరకు ఎవరైనా వీడియో చూసుంటే మీకు కన్ఫర్మ్గా వీడియో నచ్చి ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడైతే ఒక డ్రాప్ అయితే ఉంది, బట్ ఎనిమీ కూడా ఉన్నాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిని కొట్టేసి మళ్ళీ డ్రాప్ లూట్ చేద్దాం ఫుల్. అరే ఫుల్ రీకాల్ అయిపోయింది, మొత్తానికి ఎలాగో నాక్ చేసాం. ఎక్కడ పాప కొట్టేసిందేమో అని భయపడ్డాను అనమాట. చాలా బుల్లెట్స్ మిస్ చేశాను, బట్ ఎలాగో ఫైనల్లీ కొట్టేసాం అనమాట. ఇక్కడ మనకి ఛార్జ్ బస్టర్ ఉంది, బట్ ఎత్తుకుందామంటారా? నాకు తెలిసి ఈ 2 గన్సే పెట్టుకుంటే కన్ఫర్మ్గా నేను బోయా కొట్టలేను. ఇంకా తప్పదు, ఎందుకంటే వాటి దగ్గర అంటే ఆ గన్స్లో యామో కూడా లేదనమాట. ఛార్జ్ బస్టర్ అయితే మనకి ఫుల్ యామో అయితే ఉంది, బట్ నాకు ఆ గన్ అలవాటు లేదు. ఛార్జ్ బస్టర్ ఎలా యూస్ చేయాలో పర్ఫెక్ట్గా కూడా తెలియదన్నమాట. బట్ మనకి ఇంక తప్పదు. సో బోయా ఎలాగైనా కొట్టాలి, మన సబ్స్క్రైబర్ ఇచ్చిన ఛాలెంజ్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి. అంటే నేను అనుకున్న ఛాలెంజ్ మాత్రం కంప్లీట్ చేస్తాను, దీన్ని కూడా ఎలాగైనా కంప్లీట్ చేయాలన్నమాట. సో చూద్దాం, ఇక్కడ 8 చూడలేదు అనుకుంటా. చూసేసాడు, నాకైతే డ్యామేజ్ అయితే చేసినాడు. అరే మిస్ అయిపోతుంది, నేను డ్రాగ్ చేస్తున్నాను ఛార్జ్ బస్టర్తో, అంటే డ్రాగ్ చేసి కొడుతున్నాను అనమాట వన్ ట్యాప్ లాగా. సో మర్చిపోయాను, అతను మొత్తానికి ఫినిష్ అయితే అయిపోయాడు అనమాట. సో మెడికేట్ అయితే వేసేద్దాం. ఎక్కడ కొట్టేస్తాడేమో భయపడ్డాను అనమాట. ఇక్కడైతే ఇంకో 8 కూడా ఉన్నాడు. అరే ఇక్కడ 2 ఎనిమిస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్ అయిపోదాం, మళ్ళీ ఫైటింగ్ అయితే మళ్ళీ చూద్దాం. మన దగ్గర యామో కూడా లేదు. అరే బ్రో వెయిట్ చేయ బ్రో, వెయిట్ చేయ బ్రో, వెయ్యగల. అరే నాకు డ్యామేజ్ చేస్తున్నాడు, బాడీ షాటా? ఎలా కనెక్ట్ అయిందబ్బా అతనికి? మామూలుగా చెప్పాలంటే అతను ఎస్ షాట్ కనెక్ట్ చేయొచ్చు, బట్ బాడీ షాట్ ఎలా కనెక్ట్ చేస్తారు వెహికల్లో ఉండేటప్పుడు? సో ఏమన్నా స్ప్రే ప్లేస్ అంటే స్ప్రే ప్లేసే మామూలుగా ఉండదు అనమాట. ఆ వెహికల్ నా బాడీ కూడా అసలు కనపడదు, బట్ ఎలాగో కనెక్ట్ చేసాడు. హెడ్ షాట్ కనెక్ట్ చేయలేము నార్మల్ చెప్పాలంటే, బట్ బాడీ షాట్ కనెక్ట్ చేస్తున్నాడు అనమాట వెహికల్లో ఉండేటప్పుడు. ఇంకేం చేయలేము మనం సర్వై తప్ప. సో లాస్ట్ జోన్ వరకు మనం ఈ వెహికల్ ఎత్తుకొని తిప్పుదానే ఉందాం. అంటే దీనికి వేరే డ్యామేజ్ వేరే పడింది, ఎవరైనా నిన్ను కొట్టినా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. బట్ తప్పదు ఇంకా. సో దాన్ని అయితే వదిలేశాను, తప్పదు ఏం చేయలేము. ఎందుకంటే ఇంకో ఒక్క ఎనిమీ జస్ట్ తాకితే చాలు అది బ్లాస్ట్ అయిపోతుంది, అప్పుడు నన్ను ఈజీ కొట్టేస్తాడు. టోటలీ 7 కిల్స్ అయితే వేస్తాం అండ్ ఇంకా 3 ఎలా అయితే ఉందన్నమాట. వాళ్ళని కొడితే మనం అయితే బోయా కొట్టచ్చు, బట్ వాళ్ళ ఒక టీం అయితే నాకు కష్టం, కన్ఫర్మ్గా బోయా కొట్టలేనమాట. వాళ్ళ టీం కాకుండా వాళ్ళు ఎనిమీస్ అయితే వాళ్ళు ఫైట్ చేసుకునేటప్పుడు నేనైతే ఈజీగా అడ్వాంటేజ్ తీసుకొని కొట్టేవచ్చు. సో చూద్దాం వాళ్ళ టీమా ఆర్ ఎనిమీస్ అనేసి. అంటే వాళ్ళ ఎనిమీస్ అయితే కొంచెం బాగుందన్నమాట, నాకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే 1v1 సిచ్యువేషన్, 1v2 సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈజీగా అయిపోతుంది, కానీ 1v3 సిచ్యువేషన్ అంటే చాలా కష్టం. ఎందుకంటే నా దగ్గర పర్ఫెక్ట్ యామో లేదు, పర్ఫెక్ట్ గన్ను లేదనమాట. సో చూద్దాం అక్కడైతే ఫైటింగ్ అయితే అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే తీసుకుందాం. అంటే వాళ్ళు ఫైటింగ్ అయ్యేటప్పుడు హెల్త్ ఉంటుంది కదా, ఈజీగా ఒక కిల్ అయితే చేసుకోవచ్చు. బట్ మిడిల్లో వెళ్ళి నేనైతే మాటుకున్నానా? సో వాళ్ళు ఫైటింగ్ చేసేటప్పుడు మిడిల్లో వెళ్ళి నన్ను కొడుతున్నారు ఇప్పుడు. సో ఎందుకని ఎస్కేప్ అయిపోదాం. ఎక్కడికైతే 2 ఎనిమీస్ అయితే వచ్చేసారు, వాళ్ళిద్దరు పక్కా టీమ్మేట్స్ అనమాట. సో మనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్కి అయితే వెళ్ళిపోదాం. ఏమవబోతుంది నాకు అర్థం కావట్లేదు అనమాట. మన దగ్గర యామో కూడా పర్ఫెక్ట్గా లేదు, గన్స్ పర్ఫెక్ట్గా లేదు. అసలు ఎలా మనకైతే డ్రాగనో ఉంది, కానీ డ్రాగనో కొడితే మ్యాక్సిమం 2 బుల్లెట్స్ లేని మీరు నాకు చేసేయాలి పక్క, లేకపోతే నన్ను కొట్టేశారనమాట. సో యామో పర్ఫెక్ట్గా లేదు మనకి. అంటే నాకు షార్ట్ రేంజ్ గన్ ఇది ఛార్జ్ బస్టర్ ఉంది కదా, అది కూడా నాకు అలవాటు లేదనమాట. సో అక్కడ ఎనిమిని కొడదామా? కొడితే పక్క అతను నాకు అవ్వడు, నాకు తెలుసు ఊరికే యామో వేస్ట్ అనమాట. సో కొడితే మ్యాక్సిమం 2 బుల్లెట్స్లో కొట్టేయాలి ఎనిమిని. అరే ఇక్కడ కూడా 8నా? పైన కూడా 8 అయితే ఉన్నాడు. వీళ్ళిద్దరు టీమ్మేట్సా 8మేట్సా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు టీమ్మేట్స్ అయితే కొంచెం కష్టమే కొట్టాలంటే, అంటే వాళ్ళిద్దరు టీంకి వచ్చినారంటే కొట్టాలంటే చాలా కష్టం అనమాట. సో ఎందుకంటే మా దగ్గర పర్ఫెక్ట్ గన్ లేదు, ఇతనికి అయితే డ్యామేజ్ చేసి ఇతనికి మిస్ అయిపోయాడు. అరే హెడ్ షాట్ కొట్టాల్సిందబ్బా అతనికి నేను. సో నేను ఆ బాడీ షాట్ ఛాలెంజ్ చేసి బాడీ షాట్లు ఎక్కువ కొట్టేస్తున్నా, డ్రాగ్ కూడా చేయట్లేదు అనమాట. సో అతనైతే మిస్ అయిపోయాడు. ఇక్కడ రైట్ సైడ్ కూడా 8 అయితే పైన అయితే ఉన్నాడనమాట. సో వీళ్ళిద్దరు టీమ్మేట్స్ కాదనుకుంటున్నా మేబీ. సో చూద్దాం, అతని హెడ్ అయితే బాగా కనబడుతుంది. సో కొట్టడానికి ట్రై చేస్తున్నా, మిస్ అయిపోయిందనమాట. పడింది మొత్తానికి నాకైతే 5. సో అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ షాట్ కొట్టే అయినా నాకోలేదు, మళ్ళీ బాడీ షాట్ కొట్టిన తర్వాత నాకే డ్రవై కూడా అయిపోయాడు అతను. బ్రో వాళ్ళిద్దరు టీమ్మేట్స్ కాదు, వాళ్ళిద్దరు కూడా 8 అనమాట. సో ఇతను డ్రవై అయిపోయాడు అంటే ఇంజెక్షన్తో. సో చూద్దాం అతను కొట్టా మొత్తానికి ఫినిష్ అయితే అయిపోయాడు. నాకు ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది, ఇంకో 1v1 సిచ్యువేషన్ అనమాట. 1v1 అంటే మామూలుగా ఉండదు, కుమ్ము వదిలేద్దాం. బట్ అతను టాప్2 దాకా వచ్చాడంటే అతను కూడా మంచి ప్లేయర్ అయి ఉండాలి కన్ఫర్మ్గా. సో టాప్1 ఎలాగో నేనే ఉంటానులే, అంటే బోయా కొట్టి, ఓకేనా. సో అతను టాప్2 వచ్చేంత వరకు అంటే మంచి ప్లేయర్ అనిపిస్తుంది. సో చూద్దాం, నేతే ఇటు పక్క అయితే వచ్చేసాను అనమాట. అండ్ అతని దగ్గర నేట్స్ అంటే గ్రానైట్స్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ వేసేయని. సో అందుకే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నా. మళ్ళీ షార్ట్ రేంజ్ వెళ్ళాక అవన్నీ వేస్తూ ఉంటాడు తలనొప్పి అనమాట. సో
ఏమీ వేయట్లేదు, ఏంటి గ్రానేడ్స్ ఏదో ఒకటి వేయాలి అనుకున్నా. కానీ కరెక్ట్గా ఎక్కడికే వేశాడు, గెస్ చేశాడా? కరెక్ట్గా గ్లోవ్ వెనకాలను గెస్ చేశాడు అనమాట. అంత కన్ఫ్యూజ్ చేసా కూడా గెస్ చేశాడంటే మంచి ప్లేయర్ అయి ఉండాలి. సో అతనైతే షార్ట్ రేంజ్ ఫైట్కి అయితే వస్తున్నాడు. బట్ మనకి ఛార్జ్ బస్టర్తో అంటే నాకు ఈ ఛార్జ్ బస్టర్ మీద నమ్మకం కూడా లేదనమాట. సో చూద్దాం, డ్రాగన్ ఓల్ ఏంటంటే బుల్లెట్ లేవు, అది అట్లీస్ట్ ఒక వన్ బుల్లెట్ కొడితే 100 డ్యామేజ్ పడుతుంది. ఇంకా ఛార్జ్ బస్టర్ తీసుకొట్టేయచ్చు, బట్ దాంట్లో బుల్లెట్స్ లేవు అనమాట. ఇంకా ఛార్జ్ బస్టర్తోనే అతన్ని హ్యాండిల్ చేయాలి. ఆ గన్ ఏమి కూడా నోట్లో నాకు సరిగ్గా పలకట్లేదు. సో చూద్దాం, అతను చూసారా ఎంత డ్యామేజ్ చేస్తున్నాడు. అతను వెస్ట్ ప్యూర్గా లేపేశాడు బ్రో, ఇక్కడ మాట్లాడే లోపల అతను వెస్ట్ మొత్తం లేపేశాడు. సో హెల్త్ కూడా లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేట్ అయితే వేద్దాం, అతను డ్రెస్ కొట్టే మీదే ఉన్నాడు. సో హీల్ అయితే అయిపోయాడనమాట, వెస్ట్ లేదు. సో అతను ఈజీ కొట్టేస్తాడు అనమాట. వెస్ట్ లేకపోతే మనకి డ్యామేజ్ డైరెక్ట్గా పడిపోతుంది. సో చూద్దాం, అతను వేరే గన్ స్కిన్ ఏదో మంచిగా పెట్టుకున్నాడు ఏంటో. సో అతను ఏంటి అంత డ్యామేజ్ చేసినాడు, అతనికి ఒక బుల్లెట్ కొట్టాలి. సో బోయా కొట్టడం లేదా, అంతకుముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ బోయా అయితే కొట్టేస్తాం. సో నేను కూడా ఛార్జ్ బస్టర్ ప్లేయర్నే, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఫైనల్ అతనైతే కొట్టేశాను అనమాట. సో కిల్స్ ఎన్ని వేసాను నాకు ఐడియా లేదు, మ్యాక్సిమమ్ 10 కిల్స్ లోపలే వేస్తుంటాను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి 8 డ్రాప్స్ లూట్ చేయడానికి సరిపోయింది కిల్స్ వేయడం కన్నా. సో అందుకనమాట నెక్స్ట్ వీడియోలో